నమస్తే అమ్మా మీ పేరు సీతామాలక్ష్మి ఏం చేస్తుంటారు పాల కేంద్రంలో పాలు పడుతుంటారు నాలుగున్నర ఐదేళ్ల కాలం అనొచ్చు ఇంకా మనం ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందమ్మా బాగుంది బాగుంది ఆడవాళ్ళ గురించి అన్ని విషయాలు ఈ పసుపు కుంకం కింద డబ్బులు మాకు ఒక భరోసా అనేది కల్పించారు ఇంతకు ముందు ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేసుకోవడం ఎలాంటి పనిలే కానీ రాజకీయాలు ఇలాంటి ఏం తెలిసేవి కావు రామారావు గారు వచ్చిన తర్వాత మాకు సమాన హక్కులు కల్పించారు ఆడవాళ్ళకి ఆ తర్వాత ఇప్పుడు గ్రూపులు పెట్టి మా మీద మేము నమ్మకంగా బతికే విధంగా మాకు అవకాశం ఇచ్చారు ఈ పసుపు కుంకుమ డబ్బులు అందరికి వచ్చాయమ్మా అంటే కొద్దిమంది ఏమంటున్నారంటే ఇది కొద్దిమందికి మాత్రమే చేరుతుంది అంటే కొంతమంది ఆన్లైన్ లో అటాచ్ అయిన వాళ్ళ వరకు వచ్చినాయి కొంతమంది అవ్వకపోతే చేసి మళ్ళీ తర్వాత పంపిస్తాం అన్నారు అందుకే అందుతున్నాయమ్మా అర్హులకు అందరికీ అందుతనే ఉన్నాయి తల్లిదండ్రులు భారమైన చాలా మందికి ఆ 2000 రూపాయలతో వాళ్ళకి భోజనం పెడుతున్నారు 5 రూపాయలు అన్న క్యాంటీన్ పెట్టి లేని వాళ్ళకి చాలా మందికి భోజనం అది సౌకర్యంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే మనకు మంచి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ రావాలి మాకు చంద్రబాబు మళ్ళీ రావాలి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి లోపాయికాయంగా కేసీఆర్ గారు మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా మరి కేసీఆర్ గారి వల్ల ఏమైనా నష్టంగా చెప్పే అంత శక్తి గాని మా దగ్గర ఏం లేదు మాకు ఈ 5 సంవత్సరాల పాలన బట్టి మాకు చంద్రబాబు గారు అయితేనే మేము ప్రశాంతంగా ఉంటాం మాకు బాగుంటది భవిష్యత్తు అనే ఉద్దేశం తప్ప వాళ్ళ గురించి విమర్శలు చేసే అంత లేదు కేసీఆర్ మోడీ వల్ల ఏమైనా నష్టం ఉంటుందమ్మా టీడీపీకి నష్టం అనేది అది మేధావులు చెప్పాలి మాదేముంది గంట తిప్పుకునే వాళ్ళ మేము చెప్పలేము ఓటు మీలాంటి వాళ్ళందరూ వేస్తేనే కదా ఓటేస్తాం అంటే ఇప్పుడు మా గురించి ఆలోచించే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు కావాలి అనే ఉద్దేశమే మాది మోడీ గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మరి నిధులు ఇవ్వట్లేదు అలాంటివన్నీ చెప్తున్నారు వింటున్నాం మరి ఆయన ముందు ఇస్తానని ప్రధానమంత్రి అయిన తర్వాత మరి అన్నీ ఎందుకు ఇట్లా వెనక్కి నెట్టారనేది తెలియదు మాకు కూడా సరిగ్గా మీరు ఓటు వేయాలి అంటే పార్టీని చూసి ఓటు వేస్తారా లేదంటే ఇక్కడ ఉన్న అభ్యర్థిని చూసి ఓటు వేస్తారా అభ్యర్థిని చూసే ఓటేస్తాం మేము ఇప్పటివరకు 5 సంవత్సరాల పాలన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి గాని దోక్రా పసుపు కుంకం గాని ఇలాంటివన్నీ మేము చూస్తున్నాం కాబట్టి మాకు ఆ నాయకుడు కావాలి నమస్తమ్మా మీ పేరు నా పేరు యాకు అభిషేక్ ఏం చేస్తుంటారమ్మా మిషన్ కొడతా మీ ఇంట్లో పెన్షన్ ఎవరికైనా వస్తుందా మా సాయిబు గారికి వస్తుంది ఎంత వస్తుందమ్మా 2000 ప్రతి నెల ఇస్తున్నారు మధ్యలో ఆపుతున్నారు ప్రతి నెల ఇస్తూనే ఉండారు ఎట్లుంది చంద్రబాబు గారి పరిపాలన కావచ్చు పనితీరు కావచ్చు బాగానే ఉంది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మాకు చంద్రబాబు గారే కావాలా ఎందుకమ్మా ఎందుకంటే మళ్ళీ ఎట్నే జరగాలంటే పింఛని వస్తుంది బాగానే బతుకుతున్నాం కాబట్టి రావాలా అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా మరి మీరే ఏమో నాకు నమ్మకం లేదు వస్తారని చంద్రబాబు గారే రావాలా ఇవి ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది కేసీఆర్ గారు తెలుసా అమ్మా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఆయన ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారు ఆయన వల్ల ఈసారి చంద్రబాబు గారికి నష్టం ఉంటుంది అంటున్నారు కదా మరి మీకేమనిపిస్తుంది నష్టం ఉండదు ఆయన కేసీఆర్ గారి వల్ల నష్టం ఏమి ఉండదు కేంద్రంలో ఎవరు మా వాళ్ళ ప్రధాని అయితే బాగుంటుంది అంటారు కాంగ్రెస్ రావాలంటారా లేదంటే మళ్ళీ ఇప్పుడున్న మోదీ రావాలా కాంగ్రెసే రావాలా ఎందుకమ్మా ఇవి ఒకసారి రావాలిగా ఎవరినైనా చూడాలి కదా ఒకసారి ఇప్పుడు మోడీ గారిది అయిపోయింది ఆయన చూడాలా మరి ఒకసారి జగన్ చూడాలని ఎందుకు అనుకోవట్లేదు ఏం మరి మేము ఎప్పుడు వేయలేదు మేము చూడలేదు అది మేము ఎప్పుడు వేయలేదు ఓటు కూడా నాకు ఓటు వచ్చిన కాండూజీ కూడా చంద్రబాబు గారికి వేసినాం మాకు ఓటు మీరు ఓటు వేసేటప్పుడు పార్టీని చూసి ఓటు వేస్తారా ఇక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఓటు మేము పార్టీని చూసి వేస్తాం ఓకే అమ్మా